नेल्लूर रूरल मंडल में साउथ मोपूर प्रभुत्व जूनियर कलाशाल सोमवार नेल्लूर जिला वृत्ति विद्याशाख अधिकारी वी वेंकटशेषय्य आकस्मिक तनिखी ఈ తనిఖీల్లో భాగంగా విద్యార్థుల హాజరు సిలబస్ తదితర అంశాలు చర్చిస్తూ పరీక్షల సమయంలో క్లాసులకు తప్పకుండా హాజరవ్వాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై ఉత్తీర్ణత శాతం పెంపుకు కృషి చేయాలని సూచిస్తూ టీచింగ్ డైరీ లెసన్ ప్లాన్ రిజిస్టర్లు పరిశీలించడం జరిగింది. ఈ నెలాఖరులో ప్రాక్టికల్స్ మొదలవుతున్న తరుణంలో విద్యార్థులు క్రమం తప్పకుండా క్లాసులకు హాజరు అయ్యేలా శ్రద్ధ చూపించాలని వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధ్యాపకులకు సూచించారు. అడ్మిషన్లు పెంపుకు రిజల్ట్కు 100% సాధించే దిశగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వృత్తి విద్యాశాఖ అధికారి ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ నిమ్మల సుబ్బయ్య గౌడ్ సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆకస్మిక తనిఖీ భాగంగా నేను డీవీఓగా పదవీ బాధ్యత తీసుకొచ్చిన తర్వాత ప్రథమంగా ఈ గవర్నమెంట్ జూనియర్ కళాశాల సౌత్ మోపూర్ కళాశాలలో సందర్శించడం జరిగింది. దీని భాగంగా సీనియర్ సైన్స్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంపీసీ స్టూడెంట్స్ అందరూ కూడా హాజరయ్యారు. దాన్ని సంతోషంగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళకు కూడా ఈ ఎగ్జామ్స్ టైం స్టార్ట్ అయింది కాబట్టి ఈ 20 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి. ఈ 20 రోజులు వాళ్ళు కానీ సక్రమంగా కాలేజీకి ఆప్షన్ కాకుండా వస్తే మన ఉన్న లెక్చరర్స్ అందరూ కూడా వాళ్ళ మీద శ్రద్ధ తీసుకొని ప్రాక్టికల్స్లో కానీ అదేవిధంగా థియరీ పార్ట్లో కానీ ఎక్స్ట్రా అవర్స్ వాళ్ళ మీద శ్రద్ధ చూపించి అందరూ పాస్ అయిన ప్రతి ఒక్కరు కాలేజీకి ఎవరైతే అటెండ్ అవుతున్నారో అందరూ కూడా కళాశాల పాస్ పర్సంటేజ్ పెంచాలని సూచించడం జరిగింది. అదే భాగంగా ఎవరైతే రారో ఆప్షన్ టైరో ఫీజు కట్టి కళాశాలకు రాక అలాంటి విద్యార్థి విద్యార్థులకు సూచించడం లెక్చరర్స్ని అదేవిధంగా ప్రిన్సిపాల్స్కి సూచించడం జరిగింది. వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, కళాశాలకు రాకపోవడం ఏంటి అనే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఇళ్ళకపోయినైనా గమనించి వాళ్ళని కళాశాలకు రప్పించుకొని వాళ్ళని కూడా మనం పాస్ అవ్వగలిగితే పాస్ చేపించగలిగితే ఈ కళాశాల 100% రిజల్ట్ వస్తుందని నేను భావించి పిల్లలను కూడా మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కళాశాల లెక్చరర్స్ అందరూ కూడా కళాశాలకు అందరూ కూడా రావడం, వాళ్ళ యొక్క విధి విధానాలు కూడా చక్కగా చేయటం, వీళ్ళు ప్రతిరోజు స్టడీ అవర్స్ కండక్ట్ చేయాలి, ప్రతి పిల్లవాడితో ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంపిటేటివ్ స్పీడ్స్కి వీళ్ళు కూడా ముందుండి ప్రతి ఒక్క కోర్స్ పిల్లలని ఎంకరేజ్ చేస్తూ ముందుండి ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వాలని నేను వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. స్టడీ అవర్స్ రూపంలోనూ కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి యూనిట్ టెస్ట్ రూపంలో కానీ ప్రతి ఒక్కరిని గమనించి యావరేజ్ బిలో యావరేజ్ అబో యావరేజ్ పిల్లలందరినీ కూడా సేకరించి బిలో యావరేజ్ పిల్లలకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళందరినీ కూడా పాస్ చేయాలని సూచిస్తూ ఈ కళాశాలకు రావడం జరిగింది. ఇది నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.